శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణిహా యాస్ట్రోన్యూమరాలజ్ని ఈ వీడియోలో తులారాశిలో వృషభ రాశిలో మకర రాశిలో కుంభరాశిలో ఈ తులారాశి వృషభ రాశి అనేది శుక్రునికి సంబంధించినటువంటి గ్రహపాలకులు ఉంటారు తులారాశికి వృషభ రాశికి అదేవిధంగా మకర రాశిలో కుంభరాశిలో జన్మించిన వారు ఇవి శని పాలిత వర్గాలుగా చెప్పుకోవచ్చు అంటే శని గ్రహాలు వీటికి పాలకులుగా ఉంటారు అంటే వీటికి ఒక విధంగా చెప్పాలంటే ఈ మకర రాశిలో జన్మించిన వారికి శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు తులా వృషభ రాశిలో పుట్టిన వారికి శుక్రుడు గ్రహ పాలకుడుగా ఉంటాడు అయితే ముఖ్యంగా నేను నా రీసెర్చ్లో ఇప్పుడు నేను ఏదైనా ఇరవై తొమ్మిది సంవత్సరాల అనుభవం ఎంతోమందిని మందిని ఎన్ని వేల లక్షలలో నేను కరెక్షన్స్ ఇచ్చాను ఈరోజు నాకు తృప్తి అయితే మిగిలిందండి ఆత్మ సంతృప్తి అనేది నాకైతే కలిగింది ఎందుకంటే ఎంతోమందిని బాగుపరిచాను ఎంతో మందిని ఉద్యోగాలు వచ్చే విధంగా చేశాను పెళ్ళిళ్ళు జరిగాయి వివాహాలు మంచి చక్కటి వాళ్ళతో వివాహాలు జరిగాయి నేను ఒకటేనండి నేను ధర్మాన్ని నేను కాపాడుతున్నాను ఆ ధర్మం నన్నుగా నన్ను రక్షిస్తుంది నేను ఎప్పుడు కూడా ఎవరికి ఏ అన్యాయం కూడా ఎప్పుడు కూడా నేను తలపెట్టలేదు అందరూ నా వాళ్ళే నా కుటుంబ సభ్యులే అని నేను ప్రతి ఒక్కరిని ఎన్నో కష్టాలలో ఉన్నటువంటి వారిని నాకు చేతనైనటువంటి సహాయం కూడా నేను కొంత కొంతమందికి నేను చేయడం జరిగింది అంటే ఎప్పుడైనా కూడా నా ఆలోచన ఏంటంటే మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని చెప్పుకోకూడదు అంటారు చెప్పుకుంటే దాని ప్రతిఫలం మనం పొందలేము నేను అనుకున్నాను ఇప్పుడు నేను ఏదైనా సహాయం చేయాల ఎవరికైనా సహాయ సహకారాలు చేయాలంటే నేను నా పబ్లిసిటీ గురించి ఇప్పుడు నాదొకటి సోషల్ మీడియా ఛానల్ ఒకటి ఉంది ఫస్ట్లో నేను పబ్లిసిటీ చేద్దామని కొద్ది రోజులు చేశానండి చాలా నెలకు ఒక యాభై వేలు లక్ష రూపాయలు నాకు ఆ రోజు ఆ నెలను బట్టి ఎక్కువ అమౌంట్ కొంతమందికి నేను సర్వీస్ చేసేవాడిని నెక్స్ట్ ఏంటంటే నాకు అనిపించింది ఇప్పుడు మనం ఎవరికైనా సహాయ సహకారాలు చేస్తే బయటి వాళ్ళకి ఎందుకు తెలియాలి అవసరం ఉన్నది అంటే ఇది పబ్లిసిటీ కింద పడిపోతుంది అని నేను ఏం చేశానంటే ఆ ఛానల్ను దాంట్లో ఉన్న వీడియోలు కూడా తీసేశాను ఆర్కే సోషల్ మీడియా అని నా పేరు మీదనే చేసి దానిలో నేను కొన్ని వందల వీడియోలు సర్వీస్కి సంబంధించిన దాంట్లో వేసాను కానీ నాకు అనిపించి ఏం చేశానంటే ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి కరెక్ట్ కాదు మనం మనం చేసిన సహాయం ఒక చేతితో సహాయం చేస్తే ఒక చేతికి తెలియదు అన్నట్టుగా మనం ఎవరికి ఏ సహాయాలు చేసినా కూడా మనం బయటికి అని చెప్పేసి మొత్తం క్లోజ్ చేసి పడేసారండి కాబట్టి ఏంటంటే మనకు తెలిసి ఉంటే చాలు మనం మన ద్వారా పది మంది బాగుపడుతున్నారు మంచిగా బ్రతుకుతున్నారు హ్యాపీగా ఉన్నారు ఉద్యోగాలు వచ్చాయి వివాహాలు జరిగాయి విదేశీ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు బ్రహ్మాండంగా ఇప్పుడు దేశ విదేశాల్లో నేను ఏ కంట్రీకి పోని ఎక్కడికి వెళ్ళని బ్రహ్మరథం పడతారు ఛాన్స్ నా ఈ మధ్యకాలంలో ఒక అతనికి నేను తిరుపతి వెళ్తున్నాను నేను ఆ రోజు అని చెప్తే దానిలో పనిచేసేటువంటి కొందరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాంట్లో అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నట్టు చాలామంది ఉన్నారండి ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు వస్తారు సార్ మీరు రండి మీకు అన్ని అకామిడేషన్ అవన్నీ ఇస్తారు ఏది కూడా స్వతహాగా నేనే అన్ని విధాలుగా నేనే నా స్వతహాగానే నేను వచ్చిన అంటే పెద్ద లగ్జరీగా నేను ఏం చేయను అంత సింపుల్ గానే సింపుల్ 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 భగవంతుడు భగవంతుని దగ్గర మనం మన టాలెంట్ ఎంతో ప్రదర్శించకూడదు అతని కింద మనం ఒక గడ్డి పోసతో సమానం మనిషి మనం అని నేను అసలు వద్దంటాను అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ప్రాక్టికల్గా నేను ఆలోచించింది నేను చూసింది ఏంటంటే తులారాశి వృషభ మకర కుంభరాశులలో జన్మించినటువంటి వారు ఈ వీరి డేట్ ఆఫ్ బర్త్ లో కనుక మూడు ఒకట్లు రెండుంటే పర్వాలేదండి దానివల్ల ఏ నష్టం జరగదు కానీ మూడు ఒకట్లు మాత్రం ఉండొద్దు ఆపై నాలుగు కానీ ఐదు కానీ ఒకట్లు కనుక ఉంటే మూడు కానీ నాలుగు ఒకట్లు కానీ ఐదు ఒకట్లు కానీ ఉండడం వల్ల ఏంటంటే చాలా వరకు వాళ్ళకు డిస్టర్బ్ అవుతూ ఉంటారు చాలా వరకు సమస్యలు ఎప్పుడు ఇరకాటంలో పడి ఇబ్బంది పడుతూనే ఉంటారు దానివల్ల ఏంటంటే మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోవడం ఎక్కువగా కష్టపడి పనిచేయడం కానీ ఒక పైసా కూడా మిగులుబాటు అనేది లేకుండా పోవడం వాళ్ళ జీవితంలో వాళ్ళు పుట్టినప్పటి నుండి లాస్ట్ చివరి వరకు కూడా కష్టంతోనే వాళ్ళ జీవితం ముడిపడి ఉంటుందండి నేను ఏదో మిమ్మల్ని భయపెడుతున్నాను అనే ఆలోచనలో పెట్టుకోకండి కానీ ఉంటుంది దానికి కూడా పరిష్కారం ఉంటుంది నాకు కొద్ది రోజులు నష్టాన్ని చవి చూసిన తర్వాతనే కొన్ని కష్టాలు తెలుసుకున్న తర్వాత ఆ భగవంతుడు లాభాల్లోకి నెట్టి వేస్తాడంట ఇప్పుడు కారం అనేది మన నోటికి తగిలితేనే మనకు తీపి విలువ తెలుస్తుంది అబ్బాయి ఇది కారం ఇది తీపి అని తంట ఫస్ట్ కారాన్ని చవి చూడాలి తర్వాత తీపి విలువ తెలుస్తుంది మనకి మనిషి ఉన్నప్పుడు మనిషిని నానా రకాలుగా మాటలు అనేస్తుంటారు మనిషి పోయిన తర్వాత ఆ మనిషి మీద అబ్బాయి ఎంత మనిషి వాడేవాడు నిజంగా గొప్పవాడు ఆకలి చావలు చేస్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాలలో అసలు బయటికి చెప్పుకోలేక అప్పులు కట్టలేక రుణ బాధలలో ఉండి బయటికి ఏమనుకుంటారో మేము ఎవరినైనా చేడుగుతే పైసలు ఇంత దర్జాగా బ్రతికాం కదా ఈరోజు బయటకు వచ్చి ఏమి లేకపోతే నా పిల్లల్ని ఎలా ఏమి పెట్టి చదివించాలి వాడికి ఏమి తిండి పెట్టాలి ఏంటి అని మనసులో మనన చేసుకొని చేసుకొని సూసైడ్లు చేసుకుంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అండి అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి మన ఫోన్ అయినా కలవండి లేదంటే డైరెక్ట్గానైనా కలవండి నేను డైరెక్ట్గా కూడా చూస్తున్నాను ప్రతి శని ఆదివారాలు మీరు వరంగల్ జిల్లాలో మీరు మీకు దగ్గరలో ఉంటే వరంగల్ జిల్లాకే రండి రండి ట్రైన్ రూట్ అయితే ఉందండి చాలా అద్భుతంగా ట్రైన్ రూట్ ఉంది మంచి చక్కగా హ్యాపీగా ఈవినింగ్ టైంలో మీరు ట్రైన్ ఎక్కిస్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వరకు వరంగల్లో ఉంటారు మళ్ళీ అక్కడ ఎక్కిస్తే మరి మీరు గమ్యస్తాను కాదు ఢిల్లీ కానీ చెన్నై కానీ ముంబై కానీ ఏదైనా ఏ రాష్ట్రం ఏ ఏ ఒక రాష్ట్రం ఏ జిల్లా అయినా కూడా మంచిగా చక్కగా మనకు రైల్వే రూట్ ఉంది కాబట్టి మీరు అక్కడ దిగొచ్చు దిగిన తర్వాత మన ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని పికప్ చేసుకుంటారు మిమ్మల్ని తీసుకొస్తారు చక్కగా మీరు న్యూమరాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు మీకు ఏవి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం అయితే తప్పకుండా చూపెడతాను కాబట్టి ఈ మూడు ఒకటి అనేది కూడా ఎవరీ డేట్ ఆఫ్ బర్త్లోనైనా ఉన్నట్టయితే అది తులారాశి వృషభ రాశి మకర రాశి కుంభరాశిలలో జన్మించినటువంటి వారికి ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏదైనా అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకుండా పోవడం పిల్లలకి వివాహాలు ఆలస్యం అయిపోవడం ఒకవేళ వివాహాలు వాళ్ళకు జరిగినా కూడా మంచి భర్త రాకపోవడం మంచి భార్య రాకపోవడం సో రెండు ఉన్నాయి అంటే ఆడవారైతే ఆడవారు మగవారు ఈ తేదీలలో జన్మించిన ఇలాంటి నెంబర్స్ ఉంటే డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి దీనివల్ల ఏంటంటే ఎక్కువగా చికాకులు మానసిక ఒత్తిడి ఆ ఇంట్లో ఎప్పుడు అలజడి సకాలంలో ఏ పని పూర్తవ్వదు నష్టం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు ఇబ్బంది 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 ఒకటి కాదు రెండు కాదు ఏదో అనేక రకమైనటువంటి సమస్యలన్నీ మనను దాడి చేస్తూనే ఉంటాయి నేను ఏదైనా ఒక విషయాన్ని మీకు చెప్పినప్పుడు దానికి ఒకటికి పది సార్లు ఆలోచించు మరి చెప్తాను నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తానండి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను చేసిన తర్వాతనే మంచి సంఖ్యా బలాన్ని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆ పేరు యొక్క బలాన్ని నేను సరి చేస్తాను ఆ సరి చేసినటువంటి పేరుని రోజు నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేస్తే చాలు ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ సర్టిఫికెట్లలో కానీ ఎక్కడ కూడా ఏది చేంజ్ చేసే అవసరమైతే ఏమీ ఉండదండి ఇది ఒక్కసారి నన్ను సంప్రదించండి సంప్రదిస్తే నేను వివరాలన్నీ కూడా మీకు చక్కగా చేస్తాను మంచి భవిష్యత్తు ఏర్పడే విధంగా నేను చేస్తాను కాబట్టి ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలకు మీరు ఏం టెన్షన్ పడొద్దండి జరిగేది జరుగుతుంది కానీ మనం మనవంతు ప్రయత్నం మనం చేయాల్సిందే మన వంతు మన ప్రయత్నం చేయగలిగితే మాత్రం అన్ని కోణాల నుండి ఆలోచించి నేను పేరు బలాన్ని పెంచుతాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి మీకు ఎలాంటి కష్టం ఉన్నా కూడా నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి ఎక్కువగా ఈ మూడు ఒకట్లు కనుక ఈ నాలుగు రాశులలో జన్మించిన వారి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నట్టయితే వాళ్ళకు ప్రత్యేకంగా ఏంటంటే మెయిన్గా ఏంటంటే అయిపోతుంది అన్న పని నెలల తరబడి పెండింగ్లో పడిపోతూ ఉంటుంది ఉద్యోగం కోసం అని ప్రయత్నిస్తారు ఉద్యోగం వచ్చింది ఇంకా వస్తుంది ఇంకా నేను మార్కులు కూడా బాగా అంటే స్కోర్ చేశాను ఈసారి కంపల్సరీ వస్తుందని కాన్ఫిడెంట్గా తల్లిదండ్రులకు బంధువులకు చుట్టాలకు ఫ్రెండ్స్కి వీళ్ళందరిలో చెప్తూ ఉంటారు కానీ అక్కడికి పోయి చూసే వరకు రిజల్ట్ రివర్స్గా ఉంటుంది వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంత బాగా చదివినా కూడా నాకు ఉద్యోగం దొరకలేదు ఇంకా నేను ఇంతకంటే ఇంకేం చదవాలి అని వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఎక్కువగా మనసు స్ట్రెస్గా పెట్టుకొని ఆ ఉద్యోగం చేయను ఏం చేయను అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలా మంది వివాహ సంబంధాలు కూడా వెతుకుతూ ఉంటారు వివాహ సంబంధాలు చూస్తూ ఉంటారు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని రిజెక్ట్ చేస్తున్నారు అనుకోండి అమ్మాయిని అయితే అమ్మాయిని అబ్బాయి అయితే అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఉంది అనుకోండి వచ్చి చూశారు సంబంధం మాకు నచ్చలేదని చెప్పారు అనుకోండి అమ్మాయి ఎంత బాధపడుతుంది ఆ బాధను ఒకసారి ఆలోచించండి అదే అబ్బాయి వెళ్ళాడు అబ్బాయి మాకు నచ్చలేదు అని అమ్మాయి చెప్పారు అనుకోండి వాళ్ళ కుటుంబీకులు చెప్పి ఏదో విధంగా తెలిసిందనుకోండి అప్పుడు ఆ అబ్బాయి ఎంత స్ట్రెస్గా ఫీల్ ఇలా ఒకటి రెండు మూడు సంబంధాలు చూసే వరకు వాళ్ళకు విరక్తి వచ్చేస్తుంది ఇంకా నేను వివాహాలు చేసుకుని నాకు సంబంధాలు వద్దని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే డైవర్ట్ అయిపోతారు డైవర్ట్ అంటే ప్రేమ వివాహాలకు ఎక్కువగా ప్లాన్ చేస్తుంటారు మళ్ళీ అంటే వాళ్ళకు వాళ్ళను నచ్చినటువంటి వ్యక్తులను వాళ్ళు వివాహం చేసుకోవడానికి డైవర్ట్ అవుతుంటారు ఎక్కువగా ప్రేమ వివాహాలు కూడా ఈ విధంగానే ఎక్కువగా కొన్ని జరిగే అవకాశాలు ఎక్కువగా చూపెడుతున్నాయండి కాబట్టి వివాహం చేసుకునే ముందు వివాహము యోగ్యత ఎలా ఉంది వాళ్ళకి వివాహం కావాలంటే ఏదైనా ఒడిదొడుకులు ఉన్నాయా అసలు ఏంటి ప్రాబ్లం కనుకొని వివాహాలు చేస్తే ఇలాంటి సమస్యలు కూడా తలెత్తావండి కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలం రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మన పేరు కనుక మనం ఉంచుకున్నట్టయితే తప్పకుండా మంచి మేలు జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జనా సుఖం